हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोज वीडियो एम शेयर चेयबोतुन्नानंटे ब्लौज कटिंग चेसि चूपिस्तानंडी। लाइनिंग ब्लौज कादु, इदी नार्मल ब्लौज। प्रति ओक्करु कूडा टैलरिंग नेर्चुकोवालंटे ब्लौज कटिंग कंपलसरी रावाल्सिंदी। मन एटुवंटि कटिंग अंटे ड्रेस कटिंग गानी लेदा कटोरी कट लेदा प्रिंसेस कट ए कटिंग चेयालन्ना सरे मुंदु ब्लौज कटिंग वच्चि तीरालसिंदे। अलांटि ब्लौज कटिंग मीकु इंट्लोने ईजीगा चाला अर्थमय्ये विधंगा टेप तो अलागे टेप लेकुंडा कूडा मीकु चेसि चूपिस्तानु। वीडियोनी इक्कड स्किप चेयकुंडा चूडंडि। ई ब्लौज कटिंग लो कोन्नि मेलकुवुलु अयिते उन्नायि। ई मेलकुवुलु गनुक तेलुसुकुन्नारु अंटे मीरु एप्पुडु ब्लौज कटिंग चेसिना अवि गनुक मीरु गुर्तुपेट्टुकुन्नारु अंटे ईजीगा मी पनि अयिपोतुंदि। ब्लौज कूडा अंते चक्कगा रेडी अयिपोतुंदन्नमाट। కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓపిక్గా చూసారంటే బ్లౌజ్ కటింగ్ చేయడం మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారంటే మీకు ఇంట్లోనే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మీరు బయట టైలరింగ్ నేర్చుకున్నా ఇదే కటింగ్, అలాగే యూట్యూబ్లో నేర్చుకున్నా ఇదే ఉంటుంది కాబట్టి. కానీ చెప్పే విధానాన్ని బట్టి కూడా మీకు అర్థమయ్యే విధానం ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు బ్లౌజ్ కటింగ్ ఇంట్లోనే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామా? అంతేకాదండి, సుత్తి లేని వంటలు నా సెకండ్ ఛానల్, లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం ఆది బ్లౌజ్ అలాగే టేప్తో రెండు విధాలుగా కూడా నేను మీకు కటింగ్ అనేది చేసి చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడ ఒక బ్లౌజ్ తీసుకున్నాను, లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేయబోయేది కూడా లైనింగ్ అనండి. తర్వాత మీరు ఇది కట్ చేసినాక దీన్ని ఆధారంగా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఒకసారి వాష్ చేసుకొని చక్కగా ఐరన్ చేసి పెట్టుకున్నారు అంటే, మీరు కుట్టినప్పుడు కూడా మీరు కొన్ని మెజర్మెంట్స్, మనం మెజర్మెంట్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, మనం వాష్ చేయకుండా కుట్టామనుకోండి, అది కుట్టినాక షింక్ అయిందనుకోండి, అప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేది తేడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కాటన్వి ఖచ్చితంగా మీరు వాష్ చేసి ఐరన్ చేసి కట్ చేసుకుంటేనే మీకు కటింగ్ అనేది చక్కగా వస్తుందండి. కుట్టినాక తేడా రాకుండా ఉంటుంది. నేను అదే విధంగా వాష్ చేసి ఐరన్ చేశాను. అలాగే కింద కొద్దిగా క్రాస్ ఉంటుంది, ఎటువంటి బ్లౌజ్కైనా క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ ఫస్ట్ అయితే తీసేయండి. బ్లౌజ్ కటింగ్ కనుక మీరు కరెక్ట్గా మనసు పెట్టి ఒక్క ఇప్పుడు ఈ కటింగ్ మహా అయితే ఎంత ఉంటుందండి, ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఒక 20 మినిట్స్ కనుక మీరు కరెక్ట్గా చూసి నేర్చుకున్నారు అంటే మీరు బయటకు వెళ్ళినా ఇదే వర్క్, మీరు యూట్యూబ్లో నేర్చుకున్నా ఇదే వర్క్ అండి. ఇలా మనం కింద క్రాస్ తీసేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ యొక్క పొడవుని ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ పొడవుతో మొదలు పెట్టాలి. దాంతోనే మొదలు పెడితేనే మిగతా ఆదులన్నీ కరెక్ట్గా మనం చూసుకోగలుగుతామన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ యొక్క పొడవుని నేను మార్కింగ్ చేస్తున్నాను. అది ఎలా తీసుకోవాలంటే, ఆది బ్లౌజ్ ఉంది కదా, అది బ్యాక్ సైడ్ తిప్పండి. తిప్పిన తర్వాత మనం ఈ పొడవు ఎక్కడ తీసుకోవాలి అని కూడా ఉంటుంది కదా, అది ఎలా అంటే షోల్డర్ మధ్యలోంచి పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలాగ ఇక్కడ డాట్ వేస్తాం కదా నడుం దగ్గర, ఆ డాట్ దగ్గర కూడా పట్టుకోండి. అప్పుడు మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అది పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని పెట్టండి. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం కుట్టుకోవటం కోసం. అలాగే పైన సైడ్ పొడవు తీసుకున్నాం కదా, పైన కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, అది కూడా కుట్టుకోవటం కోసం. ఇక్కడైతే నేను నడుం దగ్గర క్లాత్ జాయిన్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ మడత తిప్పుకుంటాం కదా, అదైతే నేను పెట్టడం లేదండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, అవసరం లేదు. నార్మల్ బ్లౌజ్కి అయితే మీరు ఖచ్చితంగా ఒక 1.5 ఇంచ్ అలా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో కొలిచి చూపిస్తాను. ఆది బ్లౌజ్తో ఎలా పొడవు తీసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు టేప్తో ఇదిగోండి, టేప్తో సేమ్ అదే ప్లేస్లో మనం పొడవు అనేది తీసుకున్నాం. 13.5 దాకా వచ్చింది, కరెక్ట్గా 13.5 దాకా మనం పొడవు వచ్చింది. కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 దాకా పెడుతున్నానండి. చూడండి ఇక్కడ డాట్, పైన డాట్, కరెక్ట్గా 13.5 వచ్చింది. మనం పైన కింద 1/2 ఇంచ్ పెంచుకున్నాం కదా, అంటే 14.5, చూసారు కదా. మనం ఆది బ్లౌజ్తో తీసుకున్న, టేప్తో తీసుకున్న ఇలాగే రావాలి, అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తో వస్తుందన్నమాట. కాబట్టి మీరు 1-4 సార్లు చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేస్తున్నాను.
ఇలా లైన్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలంటే మనం తీయబోయే ఆదులకి ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాని మీద కరెక్ట్గా మనం ఆ లైన్ మార్కింగ్ అనేది మిగతా మార్కింగ్స్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాము. తర్వాత మనం చూడవలసింది బాడీ రౌండ్ అండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్టింగ్లో ఫస్ట్ పొడవు చూడాలి, తర్వాత బాడీ రౌండ్ చుట్టుకొలత చూడాలన్నమాట. ఆ చుట్టుకొలతని ఎలా చూడాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ని ఈ విధంగా చక్కగా నీట్గా మడతేసి పెట్టుకున్న తర్వాత ఈ చంక కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ కిందకి మనం మెజర్మెంట్ చూసుకోవాలి. అది ఎలా అంటే కరెక్ట్గా వన్ ఇంచ్కి టేప్ని పెట్టి ఇటు సైడ్ కూడా సేమ్ అదే చంక కుట్టుది కింద వన్ ఇంచ్ కిందకి అంటే 20½ ఉందండి. బాడీ యొక్క రౌండ్ 20½ దాకా ఉంది అంటే బాడీ సైజ్ వచ్చేసి 42 సైజ్ అన్నమాట. ఇది టేప్తో అయితే ఈ విధంగా కొలిచాం, అలాగే బ్లౌజ్తో అయితే ఏ విధంగా కొలుస్తాం, ఆది బ్లౌజ్తో అయితే ఈ విధంగా మనం చూసుకోవాలనేది చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చే విధంగా కరెక్ట్గా పట్టుకోవాలండి. ఇటు సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని, ఇది నెక్ వచ్చేసి వెనకాల మోడల్ ఉంది కదా, ఇలా మనం చూసుకున్నామంటే నెక్ అనేది పెద్దదైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇదిగోండి అటు సైడ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక ఎక్కువ సాగదీయకుండా, ఎందుకంటే నెక్ అనేది మోడల్ పెట్టాం కదా, ఎక్కువ సాగదీసామంటే చాలా పెద్దదైపోతుంది. చాలా తక్కువ సాగదీయకుండా చూసాను. ఇప్పుడు మనం బాడీ రౌండ్ కదా చూసేది 10½ ఉంది, చూసారు కదా మనం టేప్తో కొలుచుకున్నా ఆదితో కొలుచుకున్నా కరెక్ట్గా వచ్చింది. మనం బ్యాక్ సైడ్ నెక్ మోడల్ని బట్టి కూడా మనం నెక్ మా బాడీ రౌండ్ని చాలా జాగ్రత్తగా కొలుచుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కొలుచుకోవాలి. తర్వాత మనం పొడవు దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర యొక్క మెజర్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు అది ఎలా తీసుకోవాలి, ఇప్పుడు షోల్డర్ లెంత్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూడాలండి. బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ పరిచి మనం ఈ షోల్డర్ కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర మరీ లాగకుండా అలానే మరీ ముడుచుకోకుండా చూస్తే కరెక్ట్గా కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. ఇప్పుడు మనకి 13½ దాకా వచ్చింది, భుజం మీద పట్టి 3 ఇంచెస్ అన్నమాట. మనం 2 మెజర్మెంట్స్ అనేది చూసేసాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనకి షోల్డర్ అనేది ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ ప్లేస్ని మరీ సాగదీయకుండా అలానే మరీ ముడుచుకోకుండా చాలా జాగ్రత్తగా ఆది బ్లౌజ్తో చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం నెక్ అనేది మోడల్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో వచ్చిన మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేశాను, ఇప్పుడు టేప్తో కూడా మార్కింగ్ చేస్తాను చూడండి. చూసారు కదా కరెక్ట్గా మనకి 6½ దాకా వచ్చింది. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా లైన్ మార్క్ చేసుకొని తర్వాత భుజం మీద పట్టి 3 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకొని ఒక 2 పాయింట్స్ మనం ఎక్స్ట్రా ఖర్చు అంటే 2 పాయింట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టండి కుట్టడం కోసం. అలాగే చంక డౌన్ వచ్చేసి మనం పైన 1½ ఇంచ్ పెంచుకున్నాం కదా అది వదిలేసుకొని కరెక్ట్గా 6½కి మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసి ఇది బాడీ రౌండ్ కదా, దానికి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. బాడీ యొక్క లూజ్కి నేను ఇంకా ఖర్చు పెట్టలేదండి. తర్వాత చంక రౌండ్లో 1½కి ఇలా మార్కింగ్ చేసి చంక రౌండ్ని ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. అలా చేయటం వల్ల చంక దగ్గర ఈ సైజ్ వాళ్ళకి ముడతలు రాకుండా అలాగే లూజ్ కానీ టైట్ కానీ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కనుక బిట్ చేసుకున్నారంటే ఇప్పుడు బాడీ యొక్క లూజ్ 1½ దాకా పెడుతున్నాను. 1½ ఇంచ్ దాకా బాడీ యొక్క లూజ్కి ఖర్చు పెట్టుకున్నానండి. నార్మల్గా ఇందాక మెజర్మెంట్ పెట్టాను, ఇప్పుడు ఖర్చు పెట్టాను అన్నమాట. తర్వాత నడుము యొక్క లూజు 9, తర్వాత 1½ ఇంచ్ ఖర్చు, తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇది ఇప్పుడు ఆది బ్లౌజ్తో నడుము యొక్క లూజ్ చూపిస్తాను మీకు. అంతకన్నా ముందు చంక డౌన్ కూడా చూపించాలి కదా, దానికోసం పైన 1½ ఇంచ్ వదులుకొని ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఇదిగోండి రౌండ్ తిప్పుకోవాలి. ఇలా రౌండ్ తిప్పుకోవాలి, కరెక్ట్గా వచ్చింది చూడండి మనకి చంక యొక్క డౌన్ కరెక్ట్గా వచ్చింది. ఇలా రావాలన్నమాట, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో.
తర్వాత నడుము లూజ్ని చూద్దాము. నడుము లూజ్ కూడా ఇదిగోండి ఇలా పట్టుకొని చూడాలి. ఇది వచ్చేసి ఖర్చు అలాగే డాట్స్ కోసం. ఇప్పుడు ఈ లైన్స్ని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేద్దాము. నడుము దగ్గర మార్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసుకోవడం కోసం ఈ విధంగా టేపును పెట్టి మధ్యలోకి ఒక డాట్ పెట్టి 3 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ దాకా వెడల్పు పెట్టుకొని మార్కింగ్ చేసి ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసుకోండి బ్యాక్ డాట్స్ని. ఈ బ్యాక్ సైడ్ వచ్చే డాట్స్ ఖచ్చితంగా ఇలాగే వేయాలి. ఎప్పుడైనా సరే నడుము మధ్యలోకి వస్తాయని కాబట్టి సేమ్ అలా మెజర్మెంట్ చూస్తే సరిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ యొక్క నెక్ లోతును చూద్దామండి. దానికోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఈ ఫోల్డ్ చేసి పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ మోడల్ వల్ల మనకి నెక్ అనేది పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మోడల్ కోసం ఒక 1 ఇంచ్ దాకా మనం అటు సైడ్ పెట్టేసాను చూడండి. అంటే వెనకాల ఈ మోడల్ వల్ల బ్యాక్ సైడ్ లూజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ దాకా అటువైపు పెట్టి అప్పుడు మార్కింగ్ చేశాను పొడవుని. తర్వాత స్కేల్తో ఇలా మార్కింగ్ చేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ నెక్ లో కొద్దిగా డీప్గా కావాలంటే స్కేల్ చేర్పండి, వద్దు కొద్దిగా మూసేయాలంటే అటు చేర్పుకోండి, లేదు సమానంగా కావాలంటే సమానంగా పెట్టాలన్నమాట. ఇలా స్కేల్తో మార్కింగ్ చేయండి. తర్వాత ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ తిప్పుకోండి. స్క్వేర్ షేప్ కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదా మనకి రౌండ్ షేప్ కావాలంటే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ కార్నర్లో ఈ రౌండ్ షేప్ తిప్పుకోండి, అంతే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎక్కువ తక్కువలు అనేది మోడల్స్ అనేది అది మన ఇష్టం, కానీ బేసిక్స్గా కట్టింగ్ అనేది చేసేటప్పుడు కొత్త వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ మధ్యలో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట. దానికోసం నేను ఇటు సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తానండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసి డివైడ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ కట్టింగ్ అనేది అయిపోయింది, మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ నడుము దగ్గర మనం క్లాత్ అనేది వేరే క్లాత్తో మెయిన్ క్లాత్తో తిప్పేస్తాను కాబట్టి ఇక్కడ మనం పొడవు అనేది పెంచుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రిప్గానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్స్ కోసం మిగతా క్లాత్ని ఈ విధంగా పరిచి ఇలా మధ్యకి ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో హ్యాండ్ కట్టింగ్ని చూపిస్తాను. అంతకన్నా ముందు ఇక్కడ మనం హెచ్చు తగ్గులు అనేది తీసేసిన తర్వాత మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ దాకా ఖర్చు పెట్టి హ్యాండ్స్ పొడవుని పెంచుతున్నానండి. హెచ్చు తగ్గులు తీసేసాను, అలాగే ఒక 1 ఇంచ్ పొడవు పెంచాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెంచాను. అంటే ఆది బ్లౌజ్ వాళ్ళు చెప్పారనమాట చెయ్యి నాకు 1 ఇంచ్ పొడవు పెంచమని, అందుకని ఒక 1 ఇంచ్ పొడవు పెంచాను, 1/2 ఇంచ్ ఖర్చు కూడా పెట్టానండి. ఇది ఎక్స్ట్రా కాబట్టి నేను ఆది బ్లౌజ్తో సంబంధం లేకుండా ముందే మార్కింగ్ చేసేసాను. తర్వాత ఈ ఆది బ్లౌజ్తో ఈ విధంగా కొలుచుకోవాలి, ఈ పొడవు దగ్గర ఇలాగా, అలాగే ఈ పొడవు దగ్గర ఇలాగా కరెక్ట్గా ఉంది క్లాత్. ఇక్కడ మనకి చంక దగ్గర అతుకులు పడతాయి. తర్వాత ఈ పొడవు దగ్గర ఇలాగా కరెక్ట్గా సర్ది గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ కదా ముడుచుకుపోయినట్టు వచ్చేస్తాయి అన్నమాట. ఈ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి, చేయి రౌండ్ దగ్గర కూడా. చేయి పొడవు దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేశాను, అలాగే చేయి రౌండ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేశాను. ఇక్కడ దాకా వచ్చింది చేతి లూజ్ కూడా. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా అతుకు ఖచ్చితంగా పడుతుంది. దీనికి మనకి ఈ చేతి లూజ్ ఎలా చూసుకోవాలి అని అనుకుంటే కనుక ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. టేప్తో కూడా ఫస్ట్ మీకు కొలిచి చూపించాక చేతి లూజు ఇదిగోండి ఇలా తీసుకోవాలి. చంక కార్నర్ దగ్గర నుంచి ఈ పైన నుంచి కాకుండా ఆ పైనుంచి ఒక 1 ఇంచ్ కిందకి దించి అప్పుడు చూడాలి. ఇప్పుడు చేతి లూజ్ వచ్చేసి 7.5 దాకా వచ్చింది కదా, కరెక్ట్గా ఇక్కడ కూడా మనకి 7.3 దాకా ఉంది, సరిపోతుంది.
పావుంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, లూజే కాబట్టి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి యొక్క షేప్ని వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి, ఇక్కడ పైనుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి చాలు. ఈ 1 ఇంచ్ మీద నుంచి ఇలా రౌండ్ షేప్ వచ్చింది అనుకోండి, మనకి భుజం మీద కరెక్ట్గా హ్యాండ్ అనేది అటు ఇటు జరగకుండా నిలబడుతుంది, చక్కగా మంచి షేప్ ఉంటుంది. ఇదిగోండి షేప్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ మనకి చెప్పాను కదా, ఒక 1.5 ఇంచ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. బాడీకి మనం 1.5 ఇంచ్ క్లాత్ ఖర్చు పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా ఖచ్చితంగా అలాగే ఉండాలి. తర్వాత ఇటు సైడ్ కూడా కట్ చేద్దాము. ఇక్కడ నేను క్లాత్స్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవ్వండి 2 హ్యాండ్స్కి కూడా. ఇక్కడ మనం లోతు తీసుకుంటాం కదా 1 సైడ్, ఆ లోతు తీసుకునే ప్లేస్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు మాత్రమే తీసుకోవాలండి, ఇప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడే తీసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు సాగిపోతుందన్నమాట. దానికోసం అటు ఇటు కచ్చులకు వదిలేసుకొని ఇదిగోండి ఇటు సైడ్ 1 ఇంచ్, అటు సైడ్ 1.5 ఇంచ్ వదిలేసుకొని మధ్యలో మాత్రమే కొద్దిగా గుంట కొట్టాలి అంతే. తర్వాత ఈ హ్యాండ్స్కి మనం అతుకులు వేయాలనుకుంటున్నాం కదా, ఆ క్లాత్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇటువంటి సైడ్ పీసుల క్లాత్ని ఒక 4 పీసెస్ని తీసుకున్నాను. ఇదిగోండి మెజర్మెంట్, ఇక్కడికి వచ్చేసి ఈ కింద వచ్చేసి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. పైన మనకి 1.5 ఇంచ్ దాకా ఉండాలి. ఈ పైన 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. చేతి లూజ్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. అవతల మనకి ఒక 1/2 ఇంచ్ దాకా ఉంది కాబట్టి సరిపోతుంది. అలాగే కుట్టేటప్పుడు జాయింట్ చేస్తాం కదా, దానికోసం 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా. అన్నీ కలుపుకొని పైన వచ్చేసి 2 ఇంచెస్ దాకా మార్కింగ్ చేశాను. ఈ కింద భాగంలో 1.5 ఇంచ్ దాకా మార్కింగ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. తర్వాత మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ కింద దాకా అవసరం లేదండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా 1 ఇంచ్ దాకా ఉంది కాబట్టి కింద దాకా జాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్లౌజ్లో ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా కుదరాలి, లేదు అంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ క్రాస్ ఉంటే బాగోదు కాబట్టి ఇక్కడ నేను లైట్ క్రాస్ వచ్చే విధంగా ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని అడ్జస్ట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే 38 సైజ్ లోపు వాళ్ళకి కొద్దిగా ఫుల్ క్రాస్ ఉన్నా పర్వాలేదు, కానీ 38 దగ్గర నుంచి 44 వాళ్ళకి మీడియం క్రాస్ ఉంటేనే ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి, లేదంటే మనకి జస్ట్ దగ్గర చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కరెక్ట్గా మనకి చెప్పాను కదా, మీడియం క్రాస్ అనేది ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యి క్లాత్ కూడా చక్కగా ఎక్కడ అతుకులు రాకుండా సెట్ అవుతుందో చూసుకొని అక్కడ నేను దీన్ని బ్యాక్ సైడ్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా పెట్టి చక్కగా ఒకసారి సర్దుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ అనేది బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఒకలానే ఉంటుంది కాబట్టి ముందు దాన్ని మార్కింగ్ చేసేసుకుందాం. అలాగే భుజం మీద పట్టీ కూడా సేమ్ ఒకటే కాబట్టి ఆ రెండింటిని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మిగతా మార్కింగ్ ఫ్రంట్ నెక్, అలాగే పొడవు, ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ యొక్క పొడవు కోసం చూడాలి అంటే నార్మల్గా మనకి బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి 13.5 దాకా ఉంది కదా, అంటే ఖర్చుతో సహా 14 దాకా పెట్టుకున్నాము. నార్మల్గా 42 సైజ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంత ఒక 1 ఇంచ్ దాకా తగ్గించుకొని అంత పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుందండి, తగ్గించాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 42 సైజ్ వాళ్ళకి పొడవుని ఎంత ఉందో అంత పావించు చూసుకొని తగ్గించుకొని మిగతాదంతా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క లోతు నేను ఇక్కడ 6 దాకా తీసుకున్నాను. 6కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మధ్య కార్నర్లో రౌండ్ షేప్ తిప్పానండి. 6 అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ నెక్ యొక్క లోతు. ఇప్పుడు చూసారు కదా ఈ కార్నర్లో ఇలా తిప్పటం వలన రౌండ్ షేప్ కూడా మనకి వచ్చేసింది ఫ్రంట్ నెక్. ఎక్కువ తక్కువలు కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఉక్సులు కాజాల పట్టీల దగ్గర 42 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనం ఫ్రంట్ నెక్ 6 తీసిన వాళ్ళకి ఉక్సుల ప్లేస్లో కరెక్ట్గా 6 తీసుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ దాకా మనకి 6 పొడవు ఉంటే నెక్ దగ్గర నుంచి 6 పొడవు ఉంటే సరిపోతుంది, 1 పావు ఇంచ్ ఖర్చు పెట్టాను. తర్వాత ఇటు సైడ్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్ కూడా కరెక్ట్గా 6.5 దాకా తీసుకుంటే సరిపోతుంది, 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను.
ఆ తర్వాత ఈ పొడవు 13.5 అలాగే ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసాం కదా ముక్సుల వైపు నడుము వైపు కూడా మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తో ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తానండి దాని కోసం ముందుగా ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు మనం కొలతల ప్రకారం టేప్ తో కొలతల ప్రకారం చూపించాను మరి ఆది బ్లౌజ్ తో కూడా చూపించాలి కదా ఆది బ్లౌజ్ తో ఇప్పుడు ఏ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడు చూపించిన మెజర్మెంట్స్ అన్ని కూడా చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఒక పావించి కిందకి పెట్టుకోండి ఎందుకంటే పైన కచ్చు పెట్టాం కదా అది వదిలేసుకొని పెట్టుకుంటే ఈ నెక్ అనేది కరెక్ట్ గా సర్దుకుంటే మనకి की నెక్ లోత్ అనేది కరెక్ట్ గా తీసుకున్నామా లేదా అనేది కరెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ నెక్ లోత్ ఆది బ్లౌజ్ తో ఈ విధంగా కొలుచుకుంటే మనం కరెక్ట్ గానే పెట్టుకున్నాం కదా సరిపోయింది ఆ తర్వాత ఉక్సులు కాజాల దగ్గర మనకి ఎంత పొడవు తీసుకున్నాము ఆది బ్లౌజ్ తో కరెక్ట్ గా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి కరెక్ట్ గానే ఉంది ఇలా పొడవు కూడా కరెక్ట్ గా ఉండాలి చూసారు కదా ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కరెక్ట్ గా ఇక్కడికి రావాలి ఒక పావించి ఎక్స్ట్రా కచ్చు పెట్టుకోవాలి ఆ తర్వాత చంక కింద చూడండి ఇదిగోండి మనం కరెక్ట్ గా చంక కుట్టు అలాగే షేప్ పట్టి వేసిన చివర కుట్టు దగ్గర పట్టుకొని ఈ విధంగా కొలుచుకుంటే మనకి కరెక్ట్ గానే వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఆ పొడవుని ఆది బ్లౌజ్ తో ఎలా చూసుకోవాలి అంటే షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకోండి ఇక్కడ షేప్ డాట్ చివర్ను కూడా ఇలా పట్టుకోవాలి సాగదీయకుండా అలానే మరి దగ్గరగా పట్టుకోకుండా కరెక్ట్గా పట్టుకొని పైన పావించి వదిలేసుకోవాలండి కచ్చు ఇదిగోండి షేప్ డాట్ మరి కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఈ షేప్ డాట్ షేప్ పట్టి షేప్ డాట్ స్టిచ్చింగ్ మధ్యలో ఇలా పట్టుకొని ఇలా చూసారు కదా కరెక్ట్గా పొడవు కూడా మనకి మెజర్మెంట్ ఆది బ్లౌజ్తోనూ కరెక్ట్గా చూసుకున్నాం టేప్తో కూడా కరెక్ట్గానే చూసుకున్నాం అన్నమాట ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ మూడు డాట్స్ని మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట అన్ని మెజర్మెంట్స్ని కూడా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ యొక్క పార్ట్ని తీసేద్దామండి ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా మనకి మార్కింగ్ బ్యాక్ సైడ్ తీసేద్దాం ఇప్పుడు డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్లౌజ్ కట్టింగ్లో తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ మళ్ళీ అక్కడి నుంచి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ ఈ షేప్ డాట్ వెడల్పు 2.5 అన్నమాట పొడవు కూడా 2.5 తీసుకోవాలండి తర్వాత ఈ విధంగా కలుపుకోండి మనకి ఈ మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది తర్వాత ఇక్కడి నుంచి షోల్డర్కి కరెక్ట్గా 1.5 ఇంచుకి ఇలా ఎదురుకు వస్తే ఈ షేప్ డాట్ కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మన టేప్ని ఇలా పెట్టి ఇలా మధ్యకి మడిస్తే ఎక్కడ వస్తుందో అక్కడ డాట్ పెట్టుకొని దాన్ని కూడా 2.5 ఇంచు పొడవుకి ఒక 1/2 ఇంచు వెడల్పుకి ఇలా డాట్ని మార్కింగ్ చేసుకోండి ఈ చంక కార్నర్లో మనం లోతు తీయాలి కదా ఆ లోతు కోసం ఇక్కడ బాడీ లూజ్కి మనం ఇక్కడ కచ్చు 1.5 పెట్టుకున్నాం కదండి 1.5కి ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనం వదిలేసుకోవాలి ఇంత ఇంత ప్లేస్ని ఒక 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అటు వదిలేసుకొని ఈ మధ్యలో మాత్రమే లోతు తీయండి మధ్యలో మాత్రమే వీడియోలో ఏ విధంగా అయితే నేను మార్కింగ్ చేశానో అలా లైన్లోకి కలిసిపోయే విధంగా మధ్యలో మాత్రం కొద్దిగా లోతు వచ్చే విధంగా చేసి ఆ తర్వాత ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచు వెడల్పుకి 3.5 ఇంచుకి పొడవుకి ఇక్కడ డాట్ని మార్కింగ్ చేసుకోండి చంక కార్నర్లో ఈ విధంగా డాట్ని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు షేప్ డాట్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయండి ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజు కాదు టైట్ కాదు కరెక్ట్గా అద్దినట్టు నీట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంది అంటే బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది తర్వాత కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ పట్టీల కోసం కట్ చేసుకుందాము దానికోసం క్లాత్ని ఈ విధంగా పెట్టాను ఫోల్డింగ్ మీద ఉందండి అంటే మనం కట్ చేస్తే 2 షేప్ పట్టీస్ వచ్చేస్తాయి అన్నమాట ఫస్ట్ ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను ఆది బ్లౌజ్తో కచ్చు లేకుండా మార్కింగ్ చేస్తున్నానండి తర్వాత కచ్చు అనేది యాడ్ చేసుకుందాము ఇటు సైడ్ పొడవు అలాగే వెడల్పు మొత్తం కూడా కట్ చేసేసాను ఇప్పుడు టేప్తో అయితే ఇటు సైడ్ నుంచి 3 ఉంది మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చు పెట్టుకోవాలి టేప్తో అయితే అంటే మొత్తం 3.5 ముందు పొడవు ఇటు చివర కచ్చు లేకుండా 2.5 ఉంది కచ్చుతో సహా 3 ఇలా
పైన ఖర్చు మార్కింగ్ చేశాం కదా షేప్ పట్టీ యొక్క వెడల్పు కన్నా ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కట్ చేద్దాము బ్లౌజ్ కట్టింగ్ ఎప్పుడో ఒకసారి మనం మన్స్ పెట్టి కట్ చేస్తాం కదా అప్పుడు బాగా కుదురుతుంది అలాంటి బ్లౌజ్ కట్టింగ్ ని పేపర్ కట్టింగ్ లా మార్చుకొని మనం దాచుకున్నాం అంటే ఎప్పుడు కట్ చేసుకోవాలన్నా అప్పుడు ఆ పేపర్స్ ని తీసి కట్ చేసుకున్నాం అనుకోండి మనం పేపర్ కట్టింగ్ చేసినప్పుడు ఎంత బాగా కుదురుతుందో ఎప్పుడు మనం కట్ చేసినా అంతే బాగా కుదురుతుంది కాబట్టి ఎప్పుడు ఒకప్పుడు మనం బాగా కట్ చేస్తాం కదా ఆ కట్ చేసినప్పుడు మనకి బాగా సెట్ అయ్యింది అనుకున్నప్పుడు అలాంటి కట్టింగ్ ని మనం పేపర్ రూపంలో కట్ చేసి దాచుకొని ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవాలనుకున్నా ఆ పేపర్స్ ని తీసి కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మన సెకండ్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పకుండా చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్